కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై సర్కార్ చర్యలు మొదలుపెట్టింది. ఈఎన్సీ మురళీధర్రావు ఆఫీసులో విజిలెన్స్ తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్తో పాటు కరీంనగర్, భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్లో విజిలెన్స్ ఆఫీసర్లు తనిఖీలు చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు ఇరిగేషన్ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ జలసౌదలోని ఇరిగేషన్ శాఖ ఆఫీసుకు వెళ్లిన విజిలెన్స్ ఆఫీసర్స్ ప్రాజెక్టుకి సంబంధించిన పలు కీలక విషయాలపై ఆరా తీస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై సర్కార్ చర్యలు మొదలుపెట్టింది. ఈఎన్సీ మురళీధర్రావు ఆఫీసులో విజిలెన్స్ తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్తో పాటు కరీంనగర్, భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ విజిలెన్స్ ఆఫీసర్లు తనిఖీలు చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు ఇరిగేషన్ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ జలసౌధలోని ఇరిగేషన్ శాఖ ఆఫీస్కి వెళ్లిన విజిలెన్స్ ఆఫీసర్లు ప్రాజెక్టుకి సంబంధించిన పలు కీలక విషయాలపై ఆరా తీస్తున్నారు. డీటెయిల్స్ శివ అందిస్తారు. శివ, యా కాళేశ్వరం ప్రాజెక్టులో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది విజిలెన్స్ డిపార్ట్మెంట్. ఇటు జలసౌధ రాష్ట్ర ఇరిగేషన్ కార్యాలయం, దానిలో సెకండ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ ఈ రెండు ఫ్లోర్లలో దాదాపు 50 నుంచి 60 మంది విజిలెన్స్ అధికారులు, ఇంజనీర్స్ సెర్చ్ చేస్తున్నారు. సేమ్ కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ డివిజనల్ ఆఫీస్ ఉంటుంది మహాదేవ్పూర్లో, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, అక్కడ కూడా సేమ్ టైంలో సెర్చింగ్ నడుస్తుంది. ఇక్కడైతే మొత్తం ఫైల్స్ సెకండ్ ఫ్లోర్లో ఈఎన్సీ మురళీధర్రావు ఆఫీస్ ఉంటుంది, తర్వాత ఫోర్త్ ఫ్లోర్లో ఈఎన్సీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నడిచే ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫీస్ ఉంటుంది. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ అంటే ప్రాజెక్ట్ మెడిగడ్డ కుంగిపోయిన తర్వాత, లేకపోతే కుంగిపోకన్నా ముందు కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయిన తర్వాత అసలు దాని ఆపరేషన్స్ ఏమేమి జరిగినాయి, దాని మెయింటెనెన్స్ ఏమేమి చేసినారు, మెయింటెనెన్స్ లేకపోవడంతో ఇట్లా అయిందా, లేకపోతే ముందు అంతకన్నా ముందు ఎల్ఎన్టీ వాళ్ళు ఆ బ్యారేజ్ను హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఇచ్చిన పత్రాలు ఏంది, అసలు అప్పుడు ప్రభుత్వానికి ఎల్ఎన్టీకి ఉన్న అగ్రిమెంట్ ఏంది, ఇట్లాంటివన్నీ చాలా విషయాలు తేలాల్సి ఉంది. అందుకే ఇక్కడ సెకండ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్లో విజిలెన్స్ వాళ్ళు సోదాలు చేస్తున్నారు. అటు మెయిన్ ఆఫీసు కాళేశ్వరం సబ్ డివిజన్ ఆఫీస్ కాళేశ్వరం దగ్గర ఉంటుంది అది మహాదేవ్పూర్లో, అక్కడ కూడా అన్ని అక్కడున్న ఫైల్స్ అని కూడా సీజ్ చేసినట్టుగా మనకు చెప్తున్నారు. ముఖ్యంగా మేడిగడ్డలో ఫియర్సు కూలిన తర్వాత రకరకాల అనుమానాలు స్టార్ట్ అయినాయి. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు పనికొస్తుందా, పనికిరాదా, అసలు దాని నాణ్యత ఎంత, దాన్ని కట్టిన తర్వాత దాని మెయింటెనెన్స్ ఎంత, దాని యూసేజ్ ఎంత, ఎంతవరకు ఉపయోగపడేది, ఎన్ని నీళ్లు విత్డ్రా చేసినారు, ఎన్ని నీళ్లు ఆపినరు, ఇదంతా మొత్తం దానికి సంబంధించిన అనేక అనుమానాలు మెడిగడ్డ చుట్టూ ఉన్నాయి. నెక్స్ట్ ఆ ప్రాజెక్టును వాడవచ్చా, వాడకూడదా అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంటుంది. ముందు దాని స్టార్టింగ్ అప్పటి నుంచి దానికి సంబంధించిన ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అని కూడా ఉంటాయి. యశోద, ఫస్ట్ నుంచి వాళ్ళు కాంక్రీట్ వాడిన కాంక్రీట్ కావచ్చు, తర్వాత ప్రతిరోజు దాని నిర్మాణంలో ప్రతిరోజు ఉండే డెవలప్మెంట్ కావచ్చు, తర్వాత నిర్మాణం చేయక ముందు నుంచి ప్లానింగ్ ఏంది, అసలు దాని ప్రాజెక్టు డిజైన్స్ ఏంది, తర్వాత దానికి ఉన్న అప్రూవల్స్ ఏంది, సివిల్ సిసి అప్రూవల్స్ కానీ మిగతా అప్రూవల్స్ ఏంది, ఇంజనీర్స్ ఇచ్చిన ఫైనల్ డిజైన్స్ ఏంది, ఇట్లాంటి అన్ని విషయాలు కూడా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ డివిజన్లో అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ప్లస్ ఈఎన్సీ మురళీధర్రావు ఛాంబర్ కూడా సెర్చ్ చేసినారు. మురళీధర్రావు ఛాంబర్లో బహుశా మొత్తం తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకునేదే కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటే పెద్ద ప్రాజెక్టు కట్టింది కాబట్టి ఆయన ఛాంబర్లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా సీజ్ చేసినారు వాళ్ళు. దాన్ని మొత్తం కూడా అసలు ఏం జరిగింది, మేడిగడ్డ కట్టక ముందు, బ్యారేజ్ కట్టిన తర్వాత మెయింటెనెన్స్, తర్వాత ఫియర్స్ కుంగిపోయిన తర్వాత ఏం జరిగింది అని కూడా చాలా ఇంపార్టెంట్. ఫియర్స్ కుంగిపోయిన తర్వాత ఏమేం జరిగినాయి, కొన్ని ఆఫీసుల్లో ఫైల్స్ చాలా ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనం చూసినాం, మంత్రులందరూ కూడా మేడిగడ్డ పోయినప్పుడు ఈఎన్సీ మురళీధర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిండు, కానీ సాటిస్ఫాక్షన్ కాలేదు మంత్రులు. అసలు అక్కడ జరిగింది ఏంది, అక్కడ ఉన్నది ఏంది, మురళీధర్రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏంది, ఇదంతా కొద్దిగా డిఫరెన్స్గా కనిపించింది. ప్లస్ మంత్రులు అడిగిన చాలా ప్రశ్నలకు మురళీధర్రావు కూడా సమాధానం చెప్పే పరిస్థితి కనబడలేదు అప్పుడు. కాబట్టి అసలు దీనిలో ఏం జరిగింది ప్రభుత్వం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఈ విజిలెన్స్ సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రాథమికంగా దీనిలో ఏం జరిగిందని తెలిస్తే నెక్స్ట్ దీని మీద ఏం విచారణ వేయాలి, నిజంగా సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపిస్తే సరిపోతుందా, లేకపోతే అంతకు మించి ఇంకా పైన ఇంకేదైనా చేయాల్సిన అవసరం ఉంటుందా, న్యాయ విచారణ ఇంకేమైనా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇంకా ఏమన్నా అంతకు మించిన ఎంక్వైరీస్ ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా లేదా, ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఆల్రెడీ సిబిఐకి అప్పగించాలి, సిబిఐ చేత విచారణ జరిపించాలి, దీని నిజానిజాలు తెలవాలంటే అని ఒక సవాల్ విసిరింది ప్రభుత్వానికి. కాబట్టి ప్రభుత్వం కూడా అసలు దానిలో ప్రాథమికంగా ఏం జరిగిందో తెలుసుకోగలిగితే నెక్స్ట్ ఏం చేయాలని కూడా ప్రభుత్వానికి ఒక
అంచనా ఒక లెక్క దొరికే అవకాశం ఉంటుంది. అందుకే విజిలెన్స్తో ఇవన్నీ కూడా ఈ సోదాలను కూడా నిర్వహిస్తున్నారు. నిన్న కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద రివ్యూ చేసినారు. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద దాదాపు 3 సార్లు దాని మీద రివ్యూ చేసినారు. అసలు ఎందుకు ఇట్లా అయింది, 100 సంవత్సరాలు ఉండాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు, మెడిగడ్డ బ్యారేజు, అన్నారం సుందిల్లా, అక్కడ ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది? క్వాలిటీ ప్రాబ్లమా, లేకపోతే మెయింటెనెన్స్ ప్రాబ్లమా, లేకపోతే డిజైన్స్ ప్రాబ్లమా, ఇంకా ఏంది ఇది? అప్పుడు ఫియర్స్ కూలినప్పుడు ఆ బ్యారేజీ మెయింటెనెన్స్ సంబంధించిన లోపాలు చాలా బయటపడ్డట్టుగా డ్యామ్ సేఫ్టీ ఆఫీసర్స్, సెంట్రల్ ఆఫీసర్స్ నోట్ ఇచ్చిండ్రు, రిపోర్ట్ ఇచ్చిండ్రు. దాని బేస్ చేసి చూస్తే అసలు ఇది కట్టడం తప్ప, డిజైన్ తప్ప, ఇంజనీర్స్ ఇచ్చిన డిజైన్లో అది లేదా, లేకపోతే సిడబ్ల్యూసీ అప్రూవల్ డిజైన్ కాదా, ఇవన్నీ చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్కు ఆన్సర్స్ కొన్నిటికి ఉన్నాయి, కొన్నిటికి ఇంజనీర్స్ వాళ్ళ దగ్గర కూడా లేవు. కాబట్టి అసలు ప్రాథమికంగా ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీని తర్వాత ఏం చేయాలో కూడా ప్రభుత్వానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు ఫైల్స్ సీజ్ వరకు మాత్రమే బహుశా ఈ సోదాలు ఉండొచ్చు. తర్వాత అవన్నీ కొంత చూసిన తర్వాత ఫైల్స్ అనుమానాలు ఉంటే ఖచ్చితంగా ఇంజనీర్స్ని విచారించే అవకాశం ఉంటుంది. ఇంజనీర్స్ని పిలిచి వాళ్ళతో సమాచారం సేకరించే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఒక మేడిగడ్డ ప్లస్ కాళేశ్వరం ఎంక్వైరీలో ఒక అడుగు స్టార్ట్ అయినట్టుగా మనం చెప్పొచ్చు. యశోద, ఇప్పటి వరకు ఏం విచారణ జరుగుతుంది, అసలు విచారణ జరుగుతుందా జరగదా, ఇది ఇంతేనా, కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితం అవుతుందా, ఇట్లాంటి అనుమానాలు చాలా ఉన్నాయి. ఈ విజిలెన్స్ సోదాలతో ఒక స్టెప్ అయితే ముందుకు పడింది. నెక్స్ట్ ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ పెట్టా ఉంటుందో చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకు వచ్చే సమాచారం, ఈ విజిలెన్స్ ద్వారా సీజ్ చేసిన ఫైల్స్లో వీళ్ళకి వచ్చే సమాచారాన్ని బట్టి నెక్స్ట్ ప్రభుత్వం అడుగు వేసే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ శివ.